ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు రెక్కి ఘటనపై పోలీసులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్ గారిపై ఎలాంటి రెక్కి గాని దాడికి గాని కుట్ర జరగలేదని పోలీసులు నిర్ధారించారు. పవన్ గారి ఇంటి వద్ద సంచరించిన వాళ్ళు ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణగా గుర్తించారు. వీరంతా పబ్బుకు వెళ్ళి మద్యం తాగి ఉన్నారని, తిరిగి వస్తూ పవన్ గారి ఇంటి ముందుకు కారు ఆపారని చెప్పారు. ఇదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కారు తీయాలని చెప్పినట్లు వివరించారు. అయితే వారి మాట వినకుండా సదరు యువకులు సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి పెట్టిన పోలీసులు ముగ్గురు యువకులను విచారించి నోటీసులు ఇచ్చారు. తాగిన మైకంలోనే న్యూసెన్స్ చేసినట్లుగా నిందితులు అంగీకరించారు. పవన్ గారి ఇంటి ముందు ఆపిన కారుకు గుజరాత్ రిజిస్ట్రేషన్ ఉండగా అది సాయికృష్ణకు చెందిన కారుగా పోలీసులు స్పష్టం చేశారు. ఇకపోతే ఈ న్యూస్ వైరల్గా మారుతోంది. అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ న్యూస్ విని. మరోవైపు మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా ప్రస్తుతం ఈ వార్తతో రిలాక్స్గా ఉన్నారట. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం ఈ విషయం గురించి మినిట్ టు మినిట్ అంతా న్యూస్ రాబట్టుకుంటూ ఉన్నారట. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మొత్తం విషయం తెలుసుకున్న చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భద్రత కోసం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఫోన్ చేసి మాట్లాడారట. ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారుతుంది.